హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ కుబేరుడి కొలను పూర్వం దేవదత్తుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్తుడు ఆయనకు కుమారుడిగా పుట్టాడు ఈ పుత్రునికి మహాశాసనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు మరికొద్ది కాలానికే రాజుకు మరి కొడుకు పుట్టాడు ఈ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటూ ఉన్నారు ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను పెళ్లి చేసుకున్నాడు మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ రెండో భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు చిన్నరానికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బి తబ్బిపోయాడు సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించిన వరం ఏదైనా సరే కోరుకో అన్నాడు అందుకు ఆమె ఇప్పుడేమీ అవసరం లేదు పనిపడినప్పుడు నా అంతట నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది సరే అన్నాడు రాజు చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడని పేరు పెట్టారు ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు అంతట చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది నా కుమారుడైన ఆదిత్యుడిని యువరాజుగా చేయటమే నా కోరిక అని అన్నది ఈ మాటకు రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి కోరిక పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు ఇద్దరుండగా ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి తగుమాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్లయితే లోకం నన్ను నిందించదా అపవాదు భరించగలమా నీ కోరిక సమన్వయమైనది కాదు ఇందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు ఈ విధంగా రాజు తనను నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాని లెక్క చేయలేదు తన ధోరణి మానలేదు అప్పుడప్పుడు భర్తను ఇదే విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చింది రాజుకు విసిగెత్తింది చూడగా చిన్నరానిది మంకుపట్టు తన ఆమెకు ఎదురు చెప్పలేడు ఇక కొడుకు మీది మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరకు ఏ విధంగానైనా హాని చేయవచ్చు ఇది లోక సహజం అని మనసులో నిశ్చయించుకున్నాడు ఒక రోజున పెద్దవాళ్ళిద్దరినీ చేరబిలిసి సంగతి సందర్భాలన్నీ వివరించాడు ఇలా చెప్పి చివరకు నాయన మీకు కష్టాలు కలుగుతాయని నాకు భయం కలుగుతుంది ఇప్పుడే మీకు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చేయండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురుగాని అని కుమారులిద్దరికీ హితువు చెప్పాడు తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్ళారు వీళ్ళిద్దరూ వెళ్ళటం ఎప్పుడు చూశాడో ఆదిత్యుడు కూడా వెంట పడ్డాడు దేశ దేశాలన్నీ తిరిగి తిరిగి సోదరులు ముగ్గురు హిమాచల ప్రాంతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు మార్గాయాసము వల్ల కలిగిన బడలిక తీర్చుకోవటానికని వారు ముగ్గురు ఒక చెట్టు నీడనే కూర్చున్నారు తరువాత కొంచెంసేపటికి మహాశాసనుడు కడసారివాడైన ఆదిత్యునితో తమ్ముడు ఇదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను ఉంది అది కనిపిస్తుంది కదూ పోయి నువ్వు దప్పి తీర్చుకొని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాశిని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగిపోయాడు కాని ఒక పిశాచి వానిని పట్టి తీసుకొని పోయి నీటి దిగువనే ఉన్న తన ఇంట చేరనుంచాడు ఎంతకూ ఎంతకు ఆదిత్యుడు రాకపోవటం చేత చూసి రమ్మని మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపించాడు సోమదత్తుణ్ణి కూడా పట్టివేయించి తీసుకొని పోయింది ఆ భూతం సోముడు కూడా రాకపోవటం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై స్వయంగానే మడుగు వద్దకు బయలుదేరాడు ఎంత వెతికినా తమ్ముళ్ళిద్దరూ లేదు వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుందని తలచి మహాశాసనుడు ఇలా గట్టుపైనే నిల్చొని ఉన్నాడు తక్కిన ఇద్దరిలాగా ఇతడంతా అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయని వేషంలో మహాశాసనుడి ఎదుట నిలబడి ఏమయ్యా సామి అలసిపోయట్టున్నావే ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి తాగి దప్పిక తీర్చుకో అని హితువు చెప్పాడు ఈ మాట వినగానే మహాశాసనుడు అబ్బి వాలకం చూడగా నా తమ్ముళ్ళిద్దరిని నీవే పట్టుకెళ్ళినట్టుగా తోస్తుంది అన్నాడు అవును నేనే పట్టుకెళ్ళాను అన్నాడు బోయవాడు ధైర్యంగా ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు ఈ మడుగునందు చొచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన వారందరూ నా ఆధీనులే ఇది కుబేరుని మహారాజుని ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు అయితే నిజంగా నీకు జ్ఞాన సంపద యందు ఆసక్తి ఉన్నదా అటువంటి కోరిక ఉన్నట్లయితే నేనే ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు ఓ సిద్ధంగా ఉన్నాను ఉపదేశించు అన్నాడు బోయవాడు అందుకు మహాశాసనుడు నీవైతే సిద్ధంగా ఉన్నావు కానీ మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉంది ఉపదేశం చేయటానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు వెంటనే ఆ పిశాచి మహాశాసనుడిని తన ఇంటికి తీసుకుపోయి శ్రమ తొలగేటట్టు చక్కగా స్నానపానాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితానుసానమందు కూర్చోబెట్టి అతను అతని పాదాల వద్ద కూర్చున్నాడు అబ్బాయి నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను శ్రద్ధగా విను మరి అన్నాడు మహాశాసనుడు అప్పుడు బోయవాడు స్వరూపం పొంది మహాత్మ నీవు సుజ్ఞానివి నీ మాటలతో నేను చాలా తృప్తి పడ్డాను ఫలితంగా నీ తమ్ముళ్ళలో ఒకరిని నీవు తిరిగి ఇవ్వదడిచాను ఇద్దరిలోనూ నీకు ఎవడు కావాలో కోరుకో అన్నాడు అందుకు మహాశాసనుడు ఆదిత్యుణ్ణి ఇమ్మని కోరాడు ఎంతమాత్రమో తడుముకోకుండా వెంటనే ఆదిత్యుని పేరు చెప్పాడు ఇందుకు పిశాచి అయ్యా పెద్దవాడు ఉండగా చిన్నవాణిని కోరుకోవటం ధర్మమా వాణి జ్యేష్టత్వం నిరాకరించవచ్చునా అని అడిగాడు ఈ ప్రశ్నకు మహాశాసనుడు పిశాచోత్తమ నేను ఎన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాడిని కాదు నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా అని అంటూ ఈనా చిన్నతమ్ముడి కోసమే నా తల్లి రాజ్యం కోరింది మా తండ్రి అందుకు ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెమ్మడబడి వచ్చాడు మాతో కష్టాలు పడుతున్నాడు వీనిని విడిచిపెట్టి పెద్దవాళ్లమైన ఇద్దరం నగరం ప్రవేశించినప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడుగరా వాడిని భూతం మింగేసిందని అంటే మా మాటలు ఎవరైనా నమ్ముతారా లోకానికి విడ్డూరం అనిపించదా లోకోపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేశాడు అప్పుడు పిశాచి మహాత్మా నీవు జ్ఞాన సంపన్నుడు మాత్రమే కాదు నీ మాట యందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతుంది అంటూ మెచ్చుకొని అతని తమ్ములనిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి అప్పజెప్పాడు అంతేకాదు ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు మరికొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్టు వర్తమానం తెలిసింది మహాశాసనుడు తమ్ముల లను భూతాన్ని కూడా తన వెంట పిరుచుకుపోయి కాశీరాజ్యం చేరుకున్నాడు తరువాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దె ఎక్కాడు రెండవ తమ్ముడైన సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను కడసారివాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రం మరువలేదు దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపానాదులు విచారణ చేయటానికి ప్రత్యేకించి బటులను కూడా ఏర్పాటు చేశాడు ఈ విధంగా కుబేరుడి కొలను అనే ఈ కథ అయితే సమాప్తమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్